India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. Andhra Pradesh, Telangana. Ganesh cheppandi, assembly samaveshala agenda enti updates. 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు అసలు బీఎస్సీ లో నిర్ణయించినట్టుగా చివరి బడ్జెట్ సమావేశాలుగా ఈ రోజు ఉండడం జరిగింది. 7వ తారీఖున ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ బడ్జెట్ కి సంబంధించి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సుదీర్ఘంగా ఈ రోజు 14 తారీఖు వరకు కూడా వాటిపైన పని గంటలు పెంచడం జరిగింది. రోజులు తగ్గించినప్పటికీ కూడా పని గంటలు అంటే రాత్రి వరకు కూడా కొనసాగిన సందర్భాలు కూడా రోజు చూస్తూనే ఉన్నాం. ప్రతి అంశంపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రతి అందరికీ కూడా ప్రతి సభ్యుని కూడా వారందరూ కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించడం జరిగింది. వారికి ఎవరెవరికి అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి ఈ రోజు సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు సీఎం కేసీఆర్ గారు ఈ సభలో పార్టిసిపేట్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయన కూడా ద్రవ్య వినిమయ బిల్లుపైన మాట్లాడనున్నారు. అలాగే ఇక్కడ అసెంబ్లీలో శాసనసభలో అయిన తర్వాత శాసన మండలిలో కూడా ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి అక్కడ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ ఆమోదించిన తర్వాత మొత్తంగా ద్రవ్య అప్రోప్రియేషన్ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలపడం జరుగుతుంది. మొత్తంగా 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సుదీర్ఘంగా కూడా ఈ బడ్జెట్లో సంక్షేమానికి సంబంధించి ఏ దానిపైన ఎన్ని కేటాయింపులు చేశామనే దానిపైన ప్రత్యేకంగా ప్రతి అంశాన్ని ప్రతి సభ్యుడు కూడా ప్రతి అంశాలను ఎవరెవరైతే ప్రతిపక్షాలు కావచ్చు ఎవరైనా సరే లేవనెత్తిన ప్రతి అంశాన్ని కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారి క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే శాసనసభకు సంబంధించి ఈరోజు ఆస్ట్రియా బృందం కూడా 11:30 ప్రాంతంలో ఇక్కడ పర్యటించనున్నారు. అలాగే శాసనసభ కావచ్చు మండలికి సంబంధించి వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయి అనే దానిపైన కూడా వారు కూడా ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు సీఎం కేసీఆర్ గారు సభకు హాజరవుతున్న నేపథ్యంలో బిల్లుకు సంబంధించి మొత్తంగా బిల్లుపైన ఆయన మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి సో ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎన్ని కేటాయింపులు ఉన్నాయి దాంట్లో సంక్షేమానికి సంబంధించి కావచ్చు అలాగే వ్యవసాయానికి సంబంధించి ఎట్లాంటి కేటాయింపులు ఉన్నాయో దానిపైన కూడా ప్రతి ఒక్కరూ ప్రసంగించనున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాత్రి 11 గంటల వరకు కూడా సభ జరిగిన తీరును చూస్తుండే ప్రతి అంశాన్ని కూడా చర్చించాలి ప్రతి సభ్యుడు కూడా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది కూడా సభను నడిపిన తీరు కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. సో మొత్తంగా ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి ఈరోజు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారు దాని తర్వాత మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత శాసనసభలో ఆమోదం తెలిపిన తర్వాత మండలిలో ఆమోదం కూడా అయిపోయిన తర్వాత బడ్జెట్కు సంబంధించిన బడ్జెట్ ఆమోదం అనేది కూడా తెలపబడుతుంది. సో మొత్తంగా ఈరోజు బీఎస్సీలో నిర్ణయించేటట్టుగా చివరి బడ్జెట్కు సంబంధించిన చివరి డే ఉంది కాబట్టి సో ఈరోజు సుదీర్ఘంగా అన్ని అంశాలపైన కూడా ఈ అప్రోప్రియేషన్ బిల్లుపైన కూడా చర్చించే అవకాశం. Auto Studio. Fred Ganesh, thanks for the updates.